యేసు ప్రభును మనం అంగీకరించిన మరుక్షణమే క్రీస్తు ప్రభువుని మన దేవునిగా గుర్తించి దేవుని పాదాల దగ్గర మనం సమర్పించుకోగానే మనలో ఒక రాయల్ బ్లడ్ లైన్లో దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అందును బట్టి బైబిల్ సెలవిస్తా ఉంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు పేతురు. మీరు దేవుని సొత్తుగా జీవిస్తున్నారు అనగా రాయల్ బ్లడ్ లైన్ మన బ్లడ్లో కూడా ఉంది. ప్రియులారా, దావీదు చూడడానికి ఎంతే ఉన్నాడో కానీ అతనిలో ఉన్న బ్లడ్ ఎవరిదే? దేవునికి సంబంధించిన బ్లడ్, రాయల్ బ్లడ్ లైన్లో ఉన్నాడు. కాబట్టే ఆరు మూరల జనుడు గొల్లియతుని ఏం చేశాడు? జయించగలిగాడు, శాసించగలిగాడు. భయపడాల, వెనక్కు వెళ్ళిపోలా, కంగారు పడాల, ఆందోళన పడాల. ఎదట ఎంత భయంకర వ్యక్తి ఉన్నప్పటికీ కూడా నాలో ప్రవహిస్తుంది దేవుని రక్తం కాబట్టి నిలబడి పోరాడుతానని పోరాడాడు. గొల్లియతు మీద ఏం సాధించాడు? విజయం సాధించాడు. జోసెఫ్ని తీసుకుంటే అతనిలో కూడా దేవుని బ్లడ్ ఫ్లో అవుతా ఉంది. దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు కనుక రాయల్ బ్లడ్ లైన్లోకి వచ్చాడు. అందును బట్టే పాపాన్ని రెసిస్ట్ చేయగలిగాడు. అతనికి శోధన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, అక్షరాల ఎన్ని సంవత్సరాలు వచ్చింది శోధన? 11 సంవత్సరాలు. ఫోతిఫర్ భార్య 11 సంవత్సరాలు శోధించిందట. ప్రతిరోజు శోధించబడ్డాడు జోసెఫ్. 11 సంవత్సరాలు రెసిస్ట్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? జోసెఫ్లో ఉన్నది మామూలు బ్లడ్ కాదు, రాయల్ బ్లడ్ లైన్. గట్టిగా చెప్పలు కొట్టి యేసును మహిమపరచండి. యూఆర్ నాట్ ఆర్డినరీ. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. దేవుని రక్తం నీలో ప్రవహిస్తుంది కనుక నువ్వు విజయ వీరుడువే. దేవుని కోసం నువ్వు జీవించగలవు. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయాలని కోరుతున్నాడు. యు ఆర్ డెస్టిన్డ్ టు బి విక్టోరియస్. విజయం సాధించడానికే నియమించబడ్డావు. ఏ పాపానికి లొంగిపోతున్నావు? ఏ పాపం చేయకూడదనుకున్నా మరలా మరలా అదే చేస్తున్నావు? జాగ్రత్త సుమా, ఒకవేళ దేవుని రాయల్ బ్లడ్ లైన్ నీలో లేదేమో ఆలోచించే ఒకసారి. దేవుని రక్తం తన్ని నువ్వు ఇంకా కడుక్కోలేదేమో ఆలోచించే.